జనసేన మద్దతుతో మల్కజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థి రామచంద్రారావు నామినేషన్ దాఖలు చేశారు. రామచంద్రారావు మాట్లాడుతూ బీజేపీ నుండి ఆలస్యంగా దిగిన బలంగా దిగుతానని ధైర్యంగా దిగుతానని ఆత్మవిశ్వాసంతో దిగుతున్నానని మల్కజ్గిరిలో తప్పకుండా బీజేపీ గెలుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మల్కజ్గిరి ప్రజలు కార్యకర్తల కోరిక మేరకు బీజేపీ నుండి బరిలో దిగానని తెలిపారు. మల్కజ్గిరి నియోజకవర్గంలో శాంతి అభివృద్ధి కరువైందని శాంతి కోసం అభివృద్ధి కోసం పోరాడతానని బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు అన్నారు. लक्ष्मी वेंकटेश भगवान की जय. हमारा इनपुट इसको राजमुख्यसर्वत्रिग्विजेतास्तु ब्रेक है फोटो आरकेजी तरफ नीचे नो मलकाजगिरी असेंबली निोजकवर्गा बरी दिगमने आदेश मेरे को वारी आकांक्ष मेरे को वारी को मेरे को नीनजु भारतीय जनता पार्टी तरफ नीचे मलकाजगिरी बरी उ इपड़े आ दैव अनुग्रहा नामेषन वो मरजु मलकाजगिरी को मंत्री प्रातिध्यम कल దేవుని కోర్తు మరి ఇంత వేలాది మంది కార్యకర్తలతోని మరి ర్యాలీ పోతుంది కాబట్టి ఈ ఒక ర్యాలీ ఇక్కడి నుంచి మొదలైతుంది. అందుకే ముందు ఈ ఒక ప్రాంతంలో ఈ ఒక ర్యాలీ తోని నేను పోయి నా నామినేషన్ చేస్తాను. నామినేషన్ చేసిన తర్వాత మిగతా రాజకీయాల అంశాల మీద మాట్లాడతాను. ఈ ఒక ర్యాలీలో మురళీధరరావు గారు అదే విధంగా జాతీయ స్పోక్స్ పర్సన్ జాఫర్ ఇస్లాం గారు కర్ణాటక మాజీ హెల్త్ మినిస్టర్ డాక్టర్ సుధాకర్ గారు వీరందరూ కూడా పాల్గొంటారు కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా పెద్దఎత్తున వస్తున్నారు. మరి మళ్ళీ నిన్ను నామినేట్ చేసిన తర్వాత మీడియాతో మిగతా విషయాలు మాట్లాడతాను.